జగన్నాథపురి. పురము అనే శబ్దం స్త్రీలింగంలో పురి అవుతుంది. క్రమంగా మన నోట్లో జగన్నాథ వెళ్ళిపోయి ఉత్తిపురి మిగిలింది. ఆ పురి కూడా పోయి తిండి పిచ్చ కనుక పూరి చేసే ఉండాలి. ఇంకా కూర మాత్రం పక్కన పెట్టలేదు, అదొకటి కొంత అదృష్టం అనమాట. నిజానికది పురి, జగన్నాథపురి. అత్యంత ప్రాచీన కాలంలో రథంతర కల్పంలో ఇంద్రజుమ్రుడనే ఒక మహారాజు దానిని నిర్మాణం చేశాడు. ఇంద్రజుమ్రుడు అంటే అంత గొప్ప దాత మరొకడు లేడు. ఆయన మన దక్షిణ దేశాన్ని పరిపాలించిన వాడు. ఆయన పూర్వకాలంలో తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములనే నాలుగు రాష్ట్రాలని కలిపి ఆ రోజుల్లో ద్రావిడ దేశం అని పిలిచేవారు. ఈ ద్రావిడ దేశానికి అధిపతి ఇంద్రజుమ్న మహారాజు. ఈయన పరమ విష్ణు భక్తుడు, మామూలు విష్ణు భక్తుడు కాదు, ఎంత గొప్ప భక్తుడో భాగవతంలో కూడా చెప్పారు. ఆయనే గజేంద్రుడిగా పుట్టినవాడు తెలిసిన. ఆయన అన్నీ విడిచిపెట్టి అత్యంత వైరాగ్యంతో మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి భక్తితో హరినామస్మరణ చేశాడు. కొంతకాలం హరినామస్మరణ చేయగా ఆయనకి మంచి అహంకారం కూడా కలిగింది. ఇదే పెద్ద గొడవ ఈ భక్తులతోటి. కొంతకాలం పోయేసరికి ప్రతివాడికి అహంకారం వస్తుంది. ఈ అహంకారం నుంచి బయటపడ్డమే నిజమైన తపస్సు. తపస్సు అంటే అదే అంటారు. మనకు నాలుగు బిరుదులు వచ్చేసరికి, నాలుగు సంపదలు వచ్చేసరికి, లేకపోతే ఏదో పదవి వచ్చేసరికి ప్రతి వ్యక్తికి కొంతకాలం పోయాక నేనే విష్ణువుని అనే ఒక భ్రమ కలుగుతుంది. అందులో నుంచి బయటపడడం కోసమే మానవుడు నిరంతరం సాధన చెయ్యాలి. రోజు ప్రహ్లాదుడు పాతాళలోకంలో నరసింహస్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఎట్టి పరిస్థితుల్లో నీ పాదసేవకి దూరం చెయ్యకు, నాకు అహంకారం రానివ్వకు అంటాడు. మీకు వీలుంటే భాగవతం పంచమస్కంధంలో చూడండి. ప్రహ్లాదుడు అక్కడ ఏ మంత్ర జపం చేస్తాడో ఆ నృసింహ మంత్రం భాగవతంలో పంచమస్కంధంలో ఇచ్చారు. అందరం ఎంతసేపు మిగతా కథలు చదువుతాం, కానీ ఈ పంచమస్కంధంలో ఎన్ని ద్వీపములు, ఎన్ని మంత్రములు, అత్యద్భుతం అనమాట. ఆ ఘట్టం అంతా కూడా ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, ఇక్షుద్వీపం ఇవన్నీ వర్ణించి వాటిల్లో ఏ ద్వీపంలో ఎవరుంటారో చెప్పారు. మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి పరశురాముడు ఏ మంత్రం చెప్పిస్తాడో, పాతాళలోకంలో రసాతల వాసి అయినటువంటి ప్రహ్లాదుడు నృసింహ మంత్రాన్ని ఎలా జపిస్తాడో, హనుమన్ మంత్రాన్ని ఎవరు జపిస్తారో, ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. కానీ భాగవతంలో ఉన్నట్టు చాలామందికి ఎప్పటికి కూడా తెలియదు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే పంచమస్కంధాన్ని విడిచిపెట్టేశారు తెలియక. అవన్నీ మంత్రాలు, ప్రపంచ వర్ణన అనమాట. యావత్ భువన బ్రహ్మాండాల వర్ణనది. అందులో ప్రహ్లాదుడు నిరంతరం భక్తితో ప్రకట వ్రతావతారాయ నృసింహాయ మహాదేవాయ శ్రీమన్నారాయణాయ అని ఒక పెద్ద కవచ రూపంలో మంత్రం ఉంటుంది. అది జపం చేసి నన్ను మాత్రం అహంకారానికి గురి కాకుండా చూడు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ప్రామాణికుణ్ణి, పాతాళలోకవాసులంతా నువ్వే పండితుడు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్లో చూసినా నా ఉపన్యాసాలే వస్తున్నాయి. దాంతో నాకు అహంకారం వచ్చి ప్రజల మీద ఏమైనా కేకలేస్తానేమో, ప్రజల్ని మీరెందుకు పనికిరాని తిడతానేమో, శపిస్తానేమో, లేకపోతే ఇక నన్ను మించిన పండితుడు ప్రామాణికుడు లేడని ఒక భ్రమకు గురవుతానేమో, అలాంటి అహంకారానికి మాత్రం నన్ను గురి కాకుండా చూడు అంటాడు. ఎంత కాదనుకున్నా జీవికి వస్తుంది కనుక. ప్రహ్లాదుడికి అహంకారం వచ్చి నరనారాయణులతో యుద్ధం చేశాడు. భాగవతం, దేవీ భాగవతం సప్తమ స్కంధంలో చవరుడు వెళ్ళి తీర్థయాత్రల గురించి చెప్పగా వెళ్ళి ఆయన యుద్ధం చేశాడు ఏకంగా. కాబట్టి ఇలాంటి బుద్ధులు రాకుండా చూసుకోవాలని అనుక్షణం చెబుతూ ఉంటారు. ఇంద్రజ్యుమ్న మహారాజు అంతటి మహాభక్తుడు కూడా కర్మయోగం వల్ల కొంతకాలం జపం చేయగా శ్రీ మహావిష్ణువు బాగా దర్శనమివ్వడంతో తనను మించిన హరిభక్తుడు లేడు అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు రాగానే లేచి నిలబడాలి కదా, లేవలేదు. పెద్దలు వస్తే మహానుభావుడు పండితుడు అగస్త్యుడు లాంటి వాడు, లోపాముద్ర వల్ల ఇప్పుడు వింధ్య పర్వతాన్ని అడిచినటువంటి వాడు, మొత్తం సముద్రం అంతా ఒక్క దెబ్బకి కేశవాయు స్వాహాన్ని తాగేసిన వాడు, అటువంటి వాడిని చూచి లేవలేదట. ఒకనాడా నృపుడచ్చుతున్ మనములో ఊహిల్తుతున్ మౌనియై అకలంక స్థితి నున్నతో కలసదుండ చోటికి వచ్చి లేవక పూజం పకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయో నిబుట్టుమని శాపం విచ్చభూవల్లభ. ఒకనాడు ఆ మహానుభావుడు హరిస్మరణ చేసి పర్వతాగ్రం మీద కూర్చుని, ఎన్నాళ్ల నుంచో నేను హరిస్మరణ చేస్తున్నాను, దానివల్ల మహాశక్తులు వచ్చాయి, నన్ను మించినవాడు లేడు అనుకుని కాస్త అహంకరించి కూర్చున్నాడు. ఆ సమయానికి అక్కడికి కలశజుడు అగస్త్య మహర్షి వచ్చాడు.
ఆయన్ని చూడగానే ఈయన లేవలేదు, నమస్కారం చేయలేదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నమస్కారం చెప్పదికి వాడు హరిభక్తుడేమిటి? అందుకని కోపం వచ్చిందనమాట. ఇదే సామాన్యుడు అజ్ఞాని మూర్ఖుడు చేస్తే ఆయన ఏం పట్టించుకోడు. ఈయన రాజు, వైష్ణవ భక్తుడు, అటువంటి వాడు కూడా లేకపోతే ఎలాగా? అందుకని ఓరి మూఢ లుబ్ధ, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలనే కనీస జ్ఞానం లేని నువ్వు విష్ణు భక్తుడివి కాదు, పరమ మూర్ఖుడివి. హో, ఇది ఏనుగు లక్షణం. ఏనుగు దున్నపోతులలో పడి ఉంటుంది, కదలదు, దానికి మందబుద్ధి ఎక్కువ. అలా తయారయ్యావు నువ్వు కాబట్టి గజరాజు కడుపున పుట్టని చెప్పించాడు. దాంతో ఆయనే గజరాజుగా పుట్టాడు. ఆయన భార్యలంతా ఆడ ఏనుగులు అయ్యారు. ఆయన భటులందరూ ఆయనతో పాటు ఈయన తిండి తిన్నారు గనక, ఈయన్ని సేవించారు గనక, ఈయన చుట్టుకుని ఉన్నారు గనక ఈ శాపానికి వాళ్ళు గురయ్యి వాళ్ళంతా తక్కిన భటులు అయ్యారు అన్నమాట, ఏనుగు భటులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి మొసలి పట్టుకున్నాక చక్రంతో నరికేశాడు. అప్పుడు ఇంద్రజ్యుమ్న మహారాజు గారికి తిరిగి అసలు రూపం వచ్చింది. రూపం రాగానే, స్వామి, నేను పరమాజ్ఞానంతో తపస్సు చేసుకున్నవాడిని అయ్యుండి కూడా అగస్త్య మహర్షికి నమస్కారం చేయకపోవటం ఈ ప్రమాదానికి గురయ్యాను, శాపానికి గురయ్యాను, గజేంద్రుని అయ్యాను, ఇంక మీదట ఇలాంటి భ్రమలకు లోను కాకుండా శాశ్వతంగా వైకుంఠం పొందాలి నేను. మళ్ళీ అహంకారానికి గురయ్యి ఎవరిని నేను తిరస్కరించకూడదు, ఎవరి శాపానికి గురవ్వకూడదు, దీనికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సముద్ర తీరంలో, తూర్పు సముద్ర తీరంలో, పూర్వ సముద్ర తీరంలో నాకు ఒక విగ్రహాన్ని నిర్మాణం చేయించన్నాడు. అప్పుడు ఇంద్రజ్యుమ్న మహారాజు గారు ఆ సమయంలో ఎక్కడున్నాడు? రామేశ్వర ప్రాంగణంలో ఉన్నాడు. ఇదంతా దక్షిణమంతా అయిందే కదా. అక్కడి నుంచి ఒక ఓడ ఎక్కి తూర్పు సముద్ర తీరానికి బయలుదేరాడు. అంటే ఇప్పుడు మనం ఒరిస్సాలో జగన్నాథం ఉంది, పూరి జగన్నాథం అంటున్నామే, అక్కడికి బయలుదేరాడు, ఓడలో బయలుదేరాడు, భూమి మీద కాకుండా. హఠాత్తుగా ఓడ చిన్నాభిన్నం అయిపోయింది పెద్ద తుఫాన్లో. దాంతో ఆయన, ఆయన భటులు, భార్యలు అందరూ తలోదిక్కుకి కొట్టుకుపోయారు. అదృష్టం ఏంటంటే ఎవరూ చావలేదు, ఓడ పగిలిపోయినా ప్రాణం పోలేదు. ఓడకున్న పలకలు పట్టుకుని తనందరూ తలో తీరం చేరారు. ఈయన, ఈయన భార్య మాత్రం జగన్నాథ ప్రాంతం, ఇప్పుడున్న జగన్నాథపురి దగ్గరికి చేరారు ఒకే బల్ల పట్టుకుని. ఓడలకి పెద్ద పెద్ద చెక్కలు తాపడం చేస్తారుగా, ఆ చెక్క బల్లలు కొంచెం బలంగా ఉంటాయి, వాటిని పట్టుకోవటం వల్ల నీళ్లలో మునిగిపోలేదు. ఒక కెరటం వీళ్ళు అక్కడ గెంటిందనమాట. వీళ్ళు వెంటనే ఆ చెక్కను చూశారు. ఆ చెక్కను చూడగానే చాలా అందంగా కనపడింది, మంచి దొంగ. అది మామూలు చెక్క కూడా కాదు, సాధారణంగా ఓడల్ని నడపడానికి ఓ పెద్ద తెరచాప పైన ఉంటుంది, దానికి కర్ణధారుడు తెరచాపను కట్టి ఓ దొంగను కడతాడనమాట. దానితోటే మొత్తం ఓడంతా ఎటు కావాలంటే అటు నడుస్తూ ఉంటుంది. అప్పట్లో స్టీరింగ్లు అవి. అందుకని ఆ దొంగ, దొంగను చూడగానే ఈ దొంగ నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది, ఈ దొంగనే పరమాత్మునికి సమర్పిద్దాం అనుకుని, ఈ దొంగని ఎవరైనా ఈ ప్రాంతంలో విష్ణువు విగ్రహంగా తయారు చేసి నాకు అప్పగిస్తే వారిని నేను భక్తి శ్రద్ధలతో సత్కారం చేస్తానన్నాడు. ఈయన స్వయంగా ఇంద్రజ్యుమ్న మహారాజు గారని తెలుసు, వాడ నుంచి బయటపడ్డాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిసి వచ్చిన ప్రజలంతా గౌరవించారు. ఈ రాజుగారికి ఎక్కడ పడితే అక్కడ ప్రతినిధులు ఉండేవారు. రాజుగారు మొత్తం మీద సముద్రగండం నుంచి బయటకు వచ్చారని తెలుసుకున్న ప్రతినిధులందరూ ఆ ప్రాంతం చేరారట. మొత్తం మీద మళ్ళీ రాజుగారు ఎక్కడున్నా భోగం భోగమే, ఆయన భటులు సంపదలు యథాప్రకారంగా వచ్చాయి. ఇప్పుడు ఆయన చాటింపు విని ఈ కొయ్య దొంగని విష్ణువు విగ్రహంగా చెక్కడానికి మహానుభావులైన శిల్పులు వచ్చారు. అయ్యా, లేదండి, ఈ కొయ్యని మేము ముట్టుకున్నా ఇది విగ్రహం అవ్వదు, శిలలైతే చెక్కుతాం కానీ కొయ్య దొంగల్ని, అందులో ఇలా నీళ్లల్లో కాస్త నాని ఉన్న దొంగల్ని చెక్కడం మా వల్ల కాదన్నారు. ఆ సమయంలో ఒకరోజున ఒక శిల్పి వచ్చాడు. మహారాజా, నేను ఓ పెద్ద తెర కట్టుకుని అడ్డంగా లోపల కూర్చుని రహస్యంగా ఈ కొయ్య దొంగని విగ్రహంగా చెక్కుతాను. శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, సుభద్రని, అర్జునుణ్ణి, నలుగురిని చెక్కుతాను. యుగ యుగాలుగా సుభద్ర, అర్జున, బలరామ, కృష్ణులు అనేటటువంటి నలుగురు మహాపురుషులు ఈ చరాచర జగత్తును ఏలుతూ ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు చెక్కుతాను, కానీ ఒక నియమం గుర్తుపెట్టుకో, ఎవరు నేను ఈ కొయ్యతో విగ్రహములు చెక్కుతున్న కాలంలో తెర తీసుకుని లోపలికి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టారా ఇక నేను విగ్రహాలు చెక్కకుండా వెళ్ళిపోతానన్నాడు. రాజుగారు అందుకే అంగీకరించాడు. ఇంద్రజ్యుమ్న మహారాజు గారు లోపలికి కొయ్య దొంగని చేర్చారు. చుట్టూత పెద్ద పరదా కట్టేశారు. ఇప్పుడు ఈ కొయ్య దొంగతోట లోపల ఉన్నవాడు ఉలి అవి పుచ్చుకొని విగ్రహాలు చెక్కడం మొదలెట్టాడు. 6 నెలలు గడిచింది.
ఎనిమిది నెలలు గడిచింది, సంవత్సరం గడిచింది. ఆ తెరలో నుంచి శిల్పి బయటికి రాడు, మంచినీళ్ళు అడగడు, అన్నం అడగడు, ఏమీ మాట్లాడు. ఏం చేయాలో తెలియటం లేదు ఆయనకి, మతిపోయిందనమాట. రాజావారికి అనుమానం ఏంటంటే ఈ శిల్పి లోపలికి చెక్కడానికి వెళ్ళాడు, పొరపాటున అన్నము పానీయాలు ఇటువంటి విషయాల గురించి చెప్పడం మర్చిపోయాడేమో, తలుపు తీసుకుని ఎవరిని లోపలికి రానివ్వద్దన్నాడు కానీ ఈ చెక్కేంతకాలం నాకు ఆహార పదార్థాలు పెట్టండి అని కూడా కోరలేదు. కొంప తీసి మేము అన్నము నీరు లోపలికి పంపించకపోవటం వల్ల చచ్చిపోయాడేమో, అందుకే ఈ తెర తీసుకుని రావడం లేదేమో, అలాగని తెర తీసుకుని లోపలికి వెడితే ఒకవేళ వాడు బతికుంటే విక్రమం ఆగిపోతుందేమో అని మొత్తం మీద ఒక 8 నెలల వరకు ఓపిక పెట్టాడు. సంవత్సరం కూడా గడిచేసరికి అనుమానం వచ్చింది. టక్కున ఒక రోజున తెర తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఇతన్ని వెనక్కి చూసి ఆ శిల్పి మాయమైపోయాడు. చేతులు మాత్రం తయారు కాకుండా మొండి విగ్రహం మిగిలిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మది అయ్యయ్యో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అన్నది, ఆ వచ్చినవాడు విశ్వకర్మ, శ్రీమన్నారాయణుడు స్వయంగా నిన్ను అనుగ్రహించడానికి ఆయన పంపాడు. ఈ కొయ్య దొంగతోటి శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి, సుభద్రని, అర్జునుణ్ణి తయారు చేసి శాశ్వతంగా ప్రతిష్ఠించాలని, నీకు భాగ్యం కలిగించాలని ఆయన అనుకున్నాడు. కానీ నువ్వు తెర తీసుకు లోపలికి రావడం వల్ల ఆయన మాయమైపోయాడు. ఇక ఈ మొండి విగ్రహాలనే ప్రతిష్ఠించు అన్నది ఆకాశవాణి. అప్పుడు ఈయన గొల్లును గోలబెట్టి అయ్యయ్యో మొండి విగ్రహాలు తయారయ్యాయి, పూర్తిగా సంపూర్ణంగా తయారైతే ఎంత బాగుండేవో, ఈ మొండి విగ్రహాలతో పూజ ఎలాగా అంటే, నిజానికి చిన్నాభిన్నమైపోయిన విగ్రహాలు పూజకి మరికరో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కాలో చెయ్యో విరిగితే విగ్రహాలకి, శిలా విగ్రహాలకి అటువంటి వాటిని ప్రతిష్ఠించకూడదు. ప్రతిష్ఠింపబడిన విగ్రహాలు ఒకవేళ ఏ కారణం చేతనైనా మధ్యలో భిన్నమైతే ఆ విగ్రహాన్ని తీసి దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని పెట్టాలి. ఈ పాత విగ్రహాన్ని భూస్థాపితం చేయడం కానీ లేదా గుళ్ళో ఎక్కడైనా వెనక ప్రాంతంలో అంటే గర్భాలయంలోంచి బయట కానీ పెట్టడం చేయాలి. అది ఇది కాకపోతే సముద్ర నిమజ్జనం చేయాలి. మూడింట్లో ఏదో ఒకటి చేయాలని ఒక శాస్త్రం అనమాట. భూస్థాపితం లేదా ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా ఓ మూల పెట్టడం కానీ, ఆలయంలో స్థలం దొరకకపోతే అప్పుడు సముద్ర నిమజ్జనం చేయాలి లేదా భూమిలో ఎక్కడైనా పాతి పెట్టాలన్నమాట. ఇవే నియమాలు. ఇప్పుడు ఈ మొండి విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించను అంటే, ఇక్కడ మాత్రం కొయ్య విగ్రహాలే మొండి విగ్రహాలే అన్ని లోకాలని తరింపజేసే పవిత్ర విగ్రహాలు అవుతాయి. మరొక రహస్యం చెబుతున్నాను. ప్రతి సంవత్సరము కొయ్యతోటి ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించే సంప్రదాయం పెడుతున్నాను. సహజంగా లోకంలో కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్న విగ్రహాలను పూజిస్తేనే ఫలితం ఇస్తాయా? కానీ జగన్నాథ స్వామివారు మాత్రం మొండి చేతులతోటే మొండి కష్టాలను కూడా తొలగించి అందరినీ అనుగ్రహిస్తాడని వరం ఇచ్చింది ఆకాశవాణి. అసలు ఆయనకు అందుకే మొండి చేతులు వాడు కాదట, మొండి కష్టాలు. ఈ కష్టంలో నుంచి బయటపడడం బాబో, ఈ దరిద్ర బ్యాంపుల పేరు బాగుపడదు అనుకున్నవారు కూడా, ఆయన తలుచుకున్నవారు కూడా గ్యారంటీ బాగుపడిపోతుంది అనమాట. ఇలాంటి మొండి కష్టాలను కూడా తొలగించేటటువంటి అపూర్వమైన శక్తి ఈ జగన్నాథస్వామి వారి దగ్గర ఉంటుంది అని ఆకాశవాణి పలకగానే సంతోషించి ఆయన ఇంద్రజుమ్రుడు దాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్తగా కొయ్య దొంగతోటి అలాంటి విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించి పాత వాటిని సముద్ర నిమజ్జనం చేస్తూ ఉంటారు. మనకు అనుమానం బలరాముడు, అర్జునుడు, ఈ కృష్ణుడు వీళ్ళంతా ద్వాపరయుగం వాళ్ళు కదా అనని. ఇది రథంతర కల్పంలో కథ. అంత పూర్వం ఎన్నో పర్యాయాలు ద్వాపరయుగాలు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 28వ యుగంలో ఉన్నామంటే ఎన్ని ద్వాపరయుగాలు జరిగాయి. కాబట్టి ఈ విగ్రహములు, ఈ విధానము అనేక యుగాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంక మళ్ళీ మనం వెనక ముందు గురించి ఆలోచించక్కర్లా. అన్ని అవతారములు అన్ని కాలములలో అన్ని లోకాలలో జరుగుతూనే ఉంటాయి. రామావతారంలో భవిష్యత్తులో రాబోయే కృష్ణుడి చరిత్ర చెప్పలేమని, నృగమహారాజుని కృష్ణుడు అనుగ్రహిస్తాడని. కాబట్టి యుగ యుగములుగా ఈ చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే అందువల్ల ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు గారు అంతఃపూర్వపు బలరాముడు, సుభద్ర, అర్జునుడు, కృష్ణుడు యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించాడు. ఇంకా అక్కడి నుంచి జగన్నాథస్వామి సముద్ర తీరంలో అపూర్వమైన ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డాడు. కానీ మొండి చేతులు వాడవడం వల్ల తన చేతితోటి ఆయన ఆహారాన్ని తినలేడు జగన్నాథుడు. అందుకని ఏం చేశారు, ఒక కుమ్మరివాణిని నియోగించి రోజు కొత్త కుండలు, మళ్ళీ ఆ కుండ నైవేద్యం అయిపోగానే పగలగొట్టేయాలి, కొత్త కుండ తయారు చేయడం ఏ రోజు ఆ రోజు. ఆ కొత్త కుండలో కేవలం చప్పిడి భోజనమే, కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకు ఎప్పుడూ కూడా
తీపి కానీ కారం కానీ పులుపు కానీ ఇలాంటివి నివేదన చేయకూడదు. కొబ్బరికాయ అసలు నివేదన చేయకూడదు. తెలియకి వచ్చిన అక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ శాస్త్ర ప్రకారం అయితే కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాలకి కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామదేవతల ఆలయాల్లో కేవలం కొయ్యతోటే ఉన్న విగ్రహాలు ఉంటాయే, వాటికి బాగా మెత్తగా ఉన్న పిష్టాన్నే పెట్టాలి అని నియమం అన్నమాట. అది మంత్రశాస్త్రంలో కఠోర నియమం అది. అందుకని ఏం చేసేవారు ఆ రోజుల్లో, కుమ్మరివాడి ద్వారా కొత్త కొండలో ఏ రోజుకు ఆ రోజు మెత్తగా అన్నాన్ని ఉడకబెట్టి అందులో ఉప్పు వేయకుండా ఏం వేయకుండా ఆ చప్పిడి అన్నం నైవేద్యం పెట్టేవారు. అక్కడ మాత్రం కొమ్మరే పెట్టాలి, ఎందుకంటే కొయ్య విగ్రహానికి తప్పక కొమ్మరివాడి చేతే నివేదన చేయించాలి అని పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఉండడం వల్ల ఆ నైవేద్యం రోజు కొమ్మరివాడు వండి పట్టుకొచ్చేవాడు. తక్కిన వాళ్ళలాగా అర్చకులు వండడం ఉండదన్నమాట. ఈ నైవేద్యాన్ని స్వయంగా అర్చకుడు పట్టుకెళ్ళి స్వామివారికి నివేదించాలి. మెత్తని ఆహారాన్ని కొంచెం గరిడితో నాలిక్కి ఆ విగ్రహం దగ్గర నాకించి తర్వాత ఈ ప్రసాదాన్ని బయట పెంచి పెడతారు. అక్కడికి వెళ్ళాక వాడు వీడు అని తేడా లేకుండా నేను ఎక్కడా తిన్నండి అని భీష్మించు కూర్చున్న మాబోటి వాళ్ళు కూడా అక్కడ మాత్రం ఆ ప్రసాదం తిని తీరవలసింది. అందుకే సర్వం జగన్నాథం అన్నారు. అది నేను హోటల్లో తను కాఫీ తాగను, నేను ఇంట్లోనే తింటాను అని చెప్పి పాపం ఎవరన్నా మాయించి అట్లు కొట్టుకొచ్చిన గురువుగారు మీరు తినరా అంటే మేము తిన్నాం అని అనడానికి గల కారణాలు ఇవే అన్నమాట. గురువులకి కొన్ని నియమాలు బయట తినకూడదు. ఒక్క పూరీ జగన్నాథంలో మాత్రం ఆ కుమ్మరి ప్రసాదాన్ని ఎవడన్నా తిరస్కరించాడా వాడి పని అయిపోయినట్టు. రెండు చోట్ల మాత్రం ప్రసాదం తినము అనకండి. నేనండి అక్కడికి ఎక్కడికో వెళ్ళొచ్చాక తింటానండి అని అనకూడదు. ఆన్ ది స్పాట్ జగన్నాథస్వామి వారికి నైవేద్యం పెట్టిన వెంటనే మీ చేతిలో ఇంత అన్నం పెడతారు. ఆ అన్నాన్ని కొంత కొన్ని సందర్భాల్లో మూకుడులో కూడా పెడతారు, మట్టి మూకుళ్ళలో. మాబోటి వాళ్ళని పెడితే మాత్రం తప్పక ఏం చేస్తారంటే కొత్త కొండ మూకుడు పగలగొట్టి ఆ డెప్పలేని పళ్ళెల్లో పెడతారు. సహజంగా అందరికీ అంతో ఎంతో ప్రసాదం పెడతారు. ఇవాళ ఏకాదశి అండి, నేను మడితో ఉన్నానండి, లేదా ఇంకా సేపు ఉన్నాక తింటానండి అని అన్నాడా ఏ వాడి పని అయిపోయినట్టు వాడికి మోక్షం రాదు. ఎవడైనా సరే తినవలసిందే. తర్వాత ఎప్పుడైనా అన్నవరం వెళ్ళాక కూడా అంతే. ఆ రోజు నువ్వు ఏం చేసినా అన్నవర సత్యనారాయణ ప్రసాదాన్ని తినకుండా వచ్చేవంటే మాత్రం ఢాము. మనం సత్యనారాయణ ప్రసాదం యొక్క కథలు వింటూనే ఉన్నారు కదా, ప్రసాదం తిని తీరవలసిందే. ఇంకా తక్కిన చోట్ల అంటారా, ఒక గారి పెడితే తినేసి ఇంకో గారి ఇంటికి పట్టుకెళ్ళినా దోషం లేదు, అక్కడ మాత్రం ఆందిస్పాటు తినవలసింది అనమాట. అందుకే చాలామంది ఏం చేయాలంటే ప్రసాదం తినకుండా పొట్లం కట్టుకుని పక్కన కట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక పారేస్తారు. ఎందుకు వచ్చింది ఈ కక్కుర్తి, హాయిగా తినేయటమే, సంతోషంగా ప్రసాదం తినిపోవాలి తప్ప ఈ పెసలో ఈ గింజలో ఈ గారిలో చీర చెంగున మూట కట్ట, మళ్ళీ చీర చెంగునేమో అవతల వాడు ఏదో గడో చూసి రూపాయి అనుకుని వాడిపోను ప్రసాదం పోయిందని ఏడవడం, ఈ గొడవ అంతా అనవసరం. హరిప్రసాదం లభించగానే అనుభవించి వెళ్ళిపోవటం, ఇక మళ్ళీ బయటికి పెట్టుకెళ్ళకూడదట. పైగా బ్రహ్మవైవర్త పురాణంలో కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని తినమన్నాడు. ఒక్క తులసాకు తప్ప తక్కినవన్నీ ఇలా కళ్ళకద్దుకుని శిరోధార్యం అని భావించి రోట్లో వేసుకోండి అని చెప్పాడు. అందువల్ల ఎప్పుడైనా జగన్నాథస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ ప్రసాదం తినవలసిందే.